వైద్యులు రావడం, లివింగ్ డయాగ్నోసిస్ అయ్యి వాళ్ళు ఒక మనిషికి టెస్ట్లు చేసుకుంటే 2000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి దాన్ని పూర్తిగా ఉచితంగా 200 నుంచి 300 మందికి ఉచితంగా చేయాలని చెప్పి ఆ కిట్స్ అంత ఇక్కడికి రావటం, వాటితో పాటు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహించే వాళ్ళు కూడా ఇక్కడ ఏదైనా అత్యవసరమైతే వాళ్ళు కూడా ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉండడం, ఇట్లా అన్ని రకాలుగా మా పట్న ప్రముఖులైనటువంటి పెద్దలు డాక్టర్ బయారెడ్డి గారు కానీ, నారాయణ రెడ్డి గారు కానీ, మా హాస్పిటల్ సూపరింటెండెంట్ అయినటువంటి మహేష్ రాజు గారు కానీ, భాస్కర్ రెడ్డి గారు కానీ, అలాగే కడప నుంచి వచ్చినటువంటి హిమాలయ ఎండీ గారు అయినటువంటి డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీరు శైలేష్ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ముఖ్యంగా మనకు అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది వైద్యం, మనిషికి నీడ్ అన్నటువంటిది ఆరోగ్యం, దాన్ని ఈ ప్రభుత్వం ఎంత ప్రయారిటీ ఇచ్చిందో మన అందరికీ కూడా తెలిసినటువంటిది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవ్రీ వీక్ కూడా దానిపైన సమావేశం నిర్వహించి నిన్న కూడా మీరు చూసింటారు 3000 జబ్బులు పైగా చేర్చడంతో పాటు యాక్సిడెంట్స్ ఏదన్నా కూడా బయట రాష్ట్రాలలో అయితే అక్కడ అడ్మిట్ చేసుకోవడానికి సంకోచిస్తున్నారు అని చెప్పి, బయట రాష్ట్రాలలో ఏదన్నా అనుకోకున్న పరిస్థితులలో అత్యవసర వైద్యం అయినప్పుడు అక్కడ కూడా చికిత్స చేయించే విధంగా కూడా ఆయన చర్యలు తీసుకున్నారనంటే ఎంత దీనిపైన ఆయన శ్రద్ధతో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈ రకమైనటువంటి ముఖ్యమంత్రి ఉండడం మన అదృష్టం. తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఏ రకమైతే ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి కొన్ని 100,000 మంది ప్రాణాలు కాపాడారు, అదే రీతిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని రకాలు కూడా బలోపేతం చేస్తున్నారు. రాయచూరికి సంబంధించి 100 పడకల ఆసుపత్రి కూడా చాలా పాజిటివ్గా పూర్తవుతోంది, ఈ సంవత్సరం అయిపోతుంది. 4 అర్బన్ హెల్త్ సెంటర్లు కానీ ఇలాగ అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పించడం చాలా సంతోషకరం. ముఖ్యంగా ఈరోజు ఈ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నటువంటి మహమ్మద్ ఖాన్ గారికి ఆ దేవుడు అల్లా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఇంత మంచి ఆలోచనలతో ఇంత మంది పెద్ద ఎత్తున పేదవాళ్లకు కార్యక్రమం నిర్వహించి చాలా సంతోషదాయకం. అదే రకంగా ఈఎన్టీకి సంబంధించి పేదవాళ్ళకి ఎవరికైనా ఆపరేషన్ అవసరం అయితే ఖచ్చితంగా ఆ బాధ్యత నేను తీసుకున్నాను, ఖచ్చితంగా కూడా ఆపరేషన్ చేసినటువంటి బాధ్యత కూడా తీసుకున్నానని తెలియజేస్తాను.